స్వాగతం. ఒక డబుల్ వ్యామీ మార్కెట్స్ కోసం సిద్ధంగా ఉన్నట్టు గ్లోబల్ క్యూస్, ఇటు లోకల్ క్యూస్ రెండు వీక్గానే ఉన్నాయి. గ్లోబల్గా యుఎస్ మార్కెట్స్, ఆసియా మార్కెట్ అన్నీ కూడా నష్టాలతో కనిపిస్తున్నాయి ఈ సమయంలో. అండ్ లోకల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కల్ప్రిట్ ది సింగిల్ మోస్ట్ డిసప్పాయింటింగ్ రిజల్ట్ ఫ్రమ్ ది కంట్రీస్ లార్జెస్ట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. 35% వెయిటేజ్ ఉన్న బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న బ్యాంక్ రిజల్ట్ చాలా డిసప్పాయింటింగ్గా వచ్చింది. దాంతో మార్కెట్స్ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభం కాబోతున్నాయి. నిన్న 450 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ. ఇవాళ ఓపెనింగ్లో మరొక 200 పాయింట్ల నష్టం అనేది మనకు కనిపిస్తోంది. సో దీన్నే అందుకనే డబుల్ వ్యామీ అంటే రెండు దెబ్బలు ఒకటేసారి మార్కెట్ మీద. సో ఒక పెద్ద మ్యాక్రో ఈవెంట్గా భావించాలి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ బ్యాంక్స్ రిజల్ట్. సో ఇది రాబోయే కాలంలో బ్యాంక్ రిజల్ట్స్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుందనేది చెప్తుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ బాగాలేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏంటి అంటే ప్రధాన కారణం నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గింది, మార్జిన్స్ తగ్గాయి, అండ్ న్యూ ఎన్పిఎస్ పెరిగాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మార్జిన్ ప్రెషర్ రాబోయే కాలంలో మరింతగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంకుకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతోంది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎందుకు పెరుగుతోంది? వాళ్ళ క్రెడిట్ డిపాజిట్ రేషియో 110% ఉంది ఇప్పుడు. అంటే వాళ్ళు ఎక్కువ అప్పులు ఇస్తున్నారు డిపాజిట్ల కంటే కూడా. డిపాజిట్లు పెరగడం లేదు, డిపాజిట్స్ రావడం లేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. సో డిపాజిట్స్ ఎందుకు రావడం లేదు, మళ్ళీ దానికి చాలా కారణాలు వెతుక్కోవచ్చు మనం. ఇంట్రెస్ట్ రేట్స్ జనాలకు నచ్చడం లేదు, ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ సినారియో అనేది. ఈవెన్ రిటైర్డ్ వాళ్ళు కూడా ఎంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఆ విధంగా ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆ విధంగా పెరిగిపోయింది. అండ్ దిస్ నేషన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎన్ ఇన్వెస్టింగ్ నేషన్ ఫ్రమ్ ది సేవింగ్స్ నేషన్. కాబట్టి ఎక్కువ డబ్బులు డిపాజిట్ల కంటే కూడా ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వెళ్తున్నాయి. సో ఇవన్నీ కారణాలే డిపాజిట్స్ రాకపోవడానికి. నాట్ జస్ట్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రేపు రాబోయే కాలంలో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి కూడా ఇదే చెప్తాయి, మాకు డిపాజిట్స్ తగ్గుతున్నాయి, క్రెడిట్ డిపాజిట్ రేషియో పెరిగిపోయింది అని. సో క్రెడిట్ డిపాజిట్ రేషియో పెరిగినప్పుడు ఏం చేస్తుంది బ్యాంక్? వాళ్ళకి అడ్వాన్సెస్ కోసం డిమాండ్ రాగానే షార్ట్ టర్మ్ క్యాపిటల్ కోసం చూస్తుంది. అంటే ఒక 2 సంవత్సరాల డిపాజిట్ మీద ఎక్కువ రేట్ ఇచ్చేసి ఆ అడ్వాన్సెస్ 10 ఇయర్స్ అడ్వాన్సెస్ లేదా 5 ఇయర్స్ అడ్వాన్సెస్ ఇచ్చేస్తుంది. దానివలన ఒక మిస్ మ్యాచ్ వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో, అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అనేది. ఇవన్నీ మార్కెట్ ఊహిస్తున్న అంశాలు, భవిష్యత్తులో జరగబోతోంది అని ఊహిస్తున్న అంశాలు. కాబట్టి అందుకనే లాస్ట్ నైట్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ 9% డౌన్. సో వరుసగా 2 రోజుల్లో మోర్ దాన్ 15% నష్టపోబోతోంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నిన్న ఆల్రెడీ మనకు 15:33 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్ క్యాప్. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్దే 1.1 లక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ నష్టపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓవరాల్గా ఇన్వెస్టర్ వెల్త్ నిన్న 4.6 లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. సో మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, గత కొద్ది రోజులుగా మార్కెట్స్ కరెక్షన్కి సిద్ధంగా ఉన్నాయి, పడిపోబోతోంది, ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ప్రాఫిట్స్ ఏవైతే మనం నవంబర్ డిసెంబర్ అక్టోబర్ నెలల్లో సంపాదించుకున్నా వాటిని ప్రిజర్వ్ చేసుకోవటం ముఖ్యం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కార్యక్రమంలో. అది ఇప్పుడు జరుగుతోంది ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్లో. సో చాలా మరొక ఎలివేటర్ ప్రయాణం ఇవాళ కూడా మనకు సిద్ధంగా ఉంది. నిన్న ఎలివేటర్లో టపామని దిగొచ్చేసింది, ఇవాళ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. 21K దిశగా నిఫ్టీ వెళుతోంది ఇప్పుడు. అండ్ నిన్న 10,578 క్రోర్స్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ ఆర్ ది మేజర్ కాజ్ ఆఫ్ దిస్ ఫాల్ అండి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈక్విటీలో 75% ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు, 25% మిగతా వాళ్ళ దగ్గర ఉంది. మన రిటైల్ వాళ్ళ దగ్గర కావచ్చు, ఇండియన్ పబ్లిక్ దగ్గర కావచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కావచ్చు. సో ఈ 75% స్టేక్లో నిన్న 8,000 కోట్ల రూపాయలు డెలివరీ బేస్డ్ బయింగ్ సెల్లింగ్ వచ్చింది. మొత్తం 10,578 కోట్ల రూపాయల నెట్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ చేశారు. గ్రాస్ సెల్లింగ్ వాజ్ మోర్, 27,000 క్రోర్స్. అయితే అందులో 8,000 క్రోర్స్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది. ఇవాళ కూడా అమ్ముతారు. ఎందుకంటే దీనికి 2 కారణాలు, ఒకటి డిసప్పాయింటింగ్ రిజల్ట్, రెండోది యుఎస్లో బాండ్ ఈల్డ్స్ ఆర్ నౌ మోర్ దాన్ 4% అగైన్. 10 ఇయర్ బాండ్ ఈల్డ్ ఈజ్ 4%, 2 ఇయర్ ఈజ్ 4.35%. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే 4% కంటే పైన అక్కడ బాండ్ ఈల్డ్స్ ఉంటాయో, దే విల్ సెల్ ఇండియన్ ఈక్విటీస్ ఆర్ ఎమర్జింగ్ మార్కెట్ ఈక్విటీస్ అండ్ గో బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీ ఫర్ బాండ్ ఇన్వెస్ట్మెంట్స్.
ఇది ఈ రెండు కారణాలతో ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లని. కాబట్టి ఇవాళ కూడా ఆ పరిస్థితి పునరావృతం కాబోతోంది. ఇక్కడ అవుతుంది ఇది అంటే బహుశా ఇవాళతో అయిపోవచ్చు, లేదు ఇంకా మరికొద్ది రోజులు ఈ వీక్నెస్ కొనసాగొచ్చు కూడా, ఎవరని చెప్పలేం. ఏడీఆర్ అయితే మనకి ఇప్పుడు 9% తగ్గింది. నార్మల్గా ఏడీఆర్ ట్రేడ్స్ అంటే ప్రీమియం టు ది ఇండియన్ షేర్ ప్రైస్. చూద్దాం ఇవాళ ఏ విధంగా అది ప్లేఅవుట్ అవుతుందో. సో ఆల్ ఇన్ ఆల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కారణభూతం అయింది ఈ మార్కెట్ ఫాల్కి, ఈ కరెక్షన్కి. నిన్న అంతగా మిడ్ స్మాల్ క్యాప్స్లో అంతగా మనం సెల్లింగ్ చూడలేదు, కొన్ని తగ్గాయి డెఫినెట్లీ, కానీ కొన్ని ఎదురీదే ప్రయత్నం కూడా చేశాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఐటీ స్టాక్స్ ఎల్టీటీఎస్ రిజల్ట్ అది బాగాలేదు, కానీ స్టాక్ ప్రైస్ పెరిగింది 4% ఎంతో. పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ కూడా నిన్న నిఫ్టీ ఐటీ ఇన్ఫ్యాక్ట్ మినహాయిస్తే అండ్ మీడియా ఈ రెండు ఇండిసెస్ మినహాయిస్తే మిగతా సెక్టర్ ఇండిసెస్ అని నేను నష్టపోయాను నిన్న. అండ్ నిన్న ఈవినింగ్ రిజల్ట్స్ వచ్చినవి ఎల్టీఐ మైంట్రీ హ్యాపీయెస్ట్ మైండ్స్ రెండు కూడా డిసప్పాయింట్ చేశాయి రిజల్ట్స్. ఎల్టీఐ మైంట్రీలో కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ వాజ్ ఓన్లీ 0.7%, మార్కెట్ 2% ఉంటుంది అనుకుంది, గైడెన్స్ కూడా వీక్గా వచ్చింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ది అదే పరిస్థితి. అయితే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రం మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 26% రెవెన్యూ గ్రోత్. సో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఓఎఫ్ఎస్ఎస్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అది ఆ స్టాక్ మీద ఇవాళ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మనకు మిక్స్డ్గా ఐటీ పెర్ఫార్మెన్స్ ఉంది. ఆర్ఐఎల్ ఎల్ఎన్టీ ఐటీసీ ఈ మూడు ప్లస్ ఐటీ కనుక సపోర్ట్ చేస్తే కొంతవరకు ఈ ఫాల్ అరెస్ట్ అవుతుంది. లేదు అంటే మాత్రం బ్యాంక్ స్టాక్స్లో నిన్న మనం అంతగా చూడలేదు, ఐసిఐసిఐ కోటక్ యాక్సిస్ లాంటి కౌంటర్లో, బట్ అవి కూడా ఈ ఒకటి రెండు రోజుల్లో రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. కాబట్టి అక్కడ కూడా కొంత నెర్వస్నెస్ కనిపిస్తుంది. అవి కూడా 5-10% కరెక్ట్ అవుతాయి, 200-day మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వస్తాయి బహుశా. ఎందుకంటే నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది, 15.33 200-day మూవింగ్ యావరేజ్, దానికి 4 రూపాయలు అటు ఇటుగా క్లోజ్ అయింది. సో ఇలా పెద్ద లార్జ్ క్యాప్స్ అన్నీ కూడా 200-day మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేసే పరిస్థితి వస్తే మార్కెట్స్లో వీక్నెస్ కొనసాగుతుంది. కాబట్టి మనం ఆల్వేస్ బుల్లిష్గా ఉండడం కష్టం అండి. ముఖ్యంగా ఎఫ్ఎన్ఓలో ఈ నేకెడ్ ఆప్షన్స్ ఎవరైతే పుట్ రైటర్స్ ఉన్నారో నిన్న భారీ నష్టాలు, నష్టాలని కంటింది నష్టం కాస్త. అటువంటి పరిస్థితి జాగ్రత్తగా హెడ్జింగ్ చేసుకుని ఉంటే కొంతవరకు ఓకే, టూ సైడ్స్ తీసుకొని ఉంటే పొజిషన్స్, కానీ నేకెడ్గా వన్ సైడ్ మార్కెట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ బాగుంటుంది అన్న ఉద్దేశం. ఎందుకంటే ఐసిఐసిఐ రిజల్ట్స్ అందరినీ మోసం చేసిందండి. ఐసిఐసిఐ టీసీఎస్ బాగా వచ్చాయి రిజల్ట్స్, దాంతో ఏమనుకున్నారు బ్యాంకులు కూడా బాగానే ఉంటాయిలే అనే ఒక డిస్కౌంట్ ఫ్యాక్టర్ వచ్చేసింది అనుకొని ఎక్కువ మంది లాంగ్ సైడ్ ఉన్నారు, ఐదర్ కాల్స్ కొన్నారు లేదా పుట్ రైటింగ్ చేశారు. దానివలన అక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. 2-3 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక్క రోజులో పోతాయి, నిన్న జరిగినటువంటి హడావుడి లాంటి రోజులు వచ్చినప్పుడు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లో చెప్తూ ఉంటారు కదా పదే మెట్లెక్కి వెళ్ళి ఎలివేటర్లో కిందకి దిగి వస్తారండి, పైకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా స్లోగా వెళ్తాం, చక్కగా లాభాలు అలాగ కూడగట్టుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా ఇచ్చేస్తాం మార్కెట్లో డబ్బు. అది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ అండి, అంతే, అన్నీ కూడా అనుభవం నేర్పుతుంది. సో ఇటువంటి అనుభవాల నుంచి పాఠం నేర్చుకోవాలి అందరూ. అండ్ పర్మనెంట్గా బుల్స్గా ఉండాల్సిన అవసరం లేదు మార్కెట్లో, ఎప్పుడు కూడా అటు ఇటుగా మారుతూ ఉండాలి. ఓకే, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్ అది డిఫరెంట్, బట్ నార్మల్గా మనకి మార్కెట్లో 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అవుట్లుక్తో వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ కూడా టూ సైడ్స్ ప్లే చేయడం నేర్చుకుంటేనే డబ్బులు వస్తాయి, లేదు అంటే భారీ నష్టాలు ముట్టగట్టుకోవాల్సి వస్తుంది. కుటుంబరావు గారు, ఇవాళ కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తోంది మనకు, ఏంటి ఎలాగ ట్రేడ్ చేయాలి, ఎక్కడతో ఈ ఫాల్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఆగే అవకాశం ఉంది? నాకైతే అసలు సర్ప్రైజ్ లేనే లేదు వసంత్ గారు, ఎందుకంటే మీకు జనవరి 1st అప్పుడు కూడా స్టార్టింగ్ లో చెప్పాను, హిస్టారికల్లీ గత 10 సంవత్సరాల్లో జనవరి నెల ఎప్పుడు నిరాశ లేకపోతే నష్టాలు మిగిల్చింది, 10 ఇయర్స్ లో దాదాపు 8 ఇయర్స్ నష్టాలు మిగిల్చింది అని చెప్పేసి కూడా చెప్పాను. కాబట్టి జనవరిలో కరెక్షన్ వాస్ డ్యూ అని అయితే ఇనిషియల్లీ ఏదైతే కనుక స్పీడ్ గా ర్యాలీ అనమాట 22,000 క్రాస్ అయిందో కాస్త మిస్లీడ్ చేసింది అని అనుకోవచ్చు, కానీ బట్ అల్టిమేట్లీ బ్యాక్ టు హిస్టరీ అనమాట 21,500 కిందకి డిప్ అయ్యే సూచనలు కూడా క్లియర్లీ వాళ్ళ కనిపిస్తున్నాయి నిన్న క్లోజింగ్ తర్వాత. అయితే ఈ వీక్ స్టార్టింగ్ నుంచి కూడా అంటున్నాను 21,300 to 21,500 మధ్యలో సపోర్ట్ ఉంటుందండి. ఇవాళ కూడా నేను ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ కాంట్రేరియన్ గా ఎవరన్నా
బాటమ్ ఫిషింగ్ చేస్తాను, ధైర్యం చేసి కొంటాను అని అంటే కనుక లోవర్ లెవెల్స్లో క్లోజర్ టు 21,300 బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి అని అంటాను. బట్ 21,300 సస్టైన్ అవుతుంది అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే సరే ఇప్పుడు హెచ్డిఎఫ్సి డిసప్పాయింట్ చేసింది, నెక్స్ట్ రిలయన్స్ ఉంటుంది, ఇట్లా ఇంకా అదర్ టూ బిగ్ డాడీస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్కు ఒక సెటిల్ డౌన్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది అనమాట. కానీ డైజెస్ట్ చేసుకోవటం అనేది కూడా రిజల్ట్స్ చేసుకున్నానమాట. ఇంకా ముందుకు వెళ్ళటం కూడా చూస్తున్నాం. అండ్ ముందు అట్లానూ బడ్జెట్ కూడా ఉంది, ఓటు అనే అకౌంట్ పెద్ద సిగ్నిఫికెన్స్ లేకపోయినా కూడా ఓటు అనే అకౌంట్ బడ్జెట్ వచ్చే టైంకి మేజర్ రిజల్ట్ సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి మార్కెట్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ అనమాట. కాబట్టి ఇందులో పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి ఇంటర్నల్ గా కూడా ఇదంటే కనుక ఒక్కటి, ఎందుకు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో? ఎవరైనా పెట్టుకుంటుంటే రిజల్ట్ లో అది ఫూలిష్నెస్ అంటాను. ఎందుకంటే లాస్ట్ టైం సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా స్టాక్ ఎట్లా కరెక్ట్ అయింది, పైనుంచి 1620 నుంచి దాదాపు 1460 టెస్ట్ చేసింది అప్పుడు ఇంట్రాడేలో. సేమ్ 1460 ఇప్పుడు టెస్ట్ చేసే సూచనలు కనిపిస్తాను. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం కాంట్రేరియన్ గా ఎవరన్నా లార్జ్ బ్యాంక్ ఇండియన్ ఎక్స్పోజర్ తీసుకోవాలి అని అనుకుంటే కూడా హెచ్డిఎఫ్సి లాంగ్ టర్మ్ కి క్లోజర్ టు 1460 గుడ్ బెటర్ కూడా అయ్యే పాసిబిలిటీ ఉంది. సరే ఇలాంటి పానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కాస్త ఓవర్ డన్ అవుతుంది యాక్షన్ కూడా అనమాట, పానిక్ సెల్లింగ్ కూడా ఎక్కువ ఉంది అనమాట, కాస్త వాల్యుయేషన్స్ కూడా తక్కువలో దొరుకుతాయి, అది కూడా చూడాలి మనం. ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు గెట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎట్ బిలో 20 PE, అది గుర్తుంచుకోండి. కాబట్టి ఎనీవేర్ అట్ 18 PE లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటున్నప్పుడు నేను అనుకోవటం మాత్రం నష్టం రాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ. దిస్ ఈస్ ప్యూర్లీ లాంగ్ టర్మ్ వ్యూ, ఏదో స్పెక్యులేటివ్ గా షార్ట్ టర్మ్ లో తీసుకోమని ఏం కాదు. బట్ సపోర్ట్ లెవెల్స్ హిస్టారికల్ గా మెయింటైన్ అయ్యి హెచ్డిఎఫ్సిలో కూడా, కాబట్టి బై క్లోజ్ టు 1460 అని చెప్పేసి అని అంటాను. సరే హెచ్డిఎఫ్సి పక్కన పెట్టేస్తే కనుక మిగతాది బ్రాడర్ మార్కెట్ లో చూస్తే కనుక యుఎస్ లో అయితే కనుక వన్ ఆఫ్ ది యుఎస్ ఫెడ్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టోఫర్ వాలర్ అనుకుంటా ఆయన అంటాం చూసాం మనం, ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఇంట్రెస్ట్ రేట్స్ ఈ సంవత్సరం ఎట్లా మూవ్ అవుతాయి అంటే కేర్ఫుల్లీ క్యాలిబ్రేట్ చేయాలి కానీ రష్ చేయకూడదు అని అన్నారు. దాంతో ఏమైంది అక్కడ కూడా తొందరగా వడ్డీ రేట్లు తగ్గించరేమో, ఎట్లయినా వాలర్ గారు అన్నారు కదా ఆల్రెడీ, ఆయన హాకీ స్టూడెంట్స్ కూడా కదా, అందుకని చెప్పేసి మార్చ్ లోపల తగ్గుతాయి అనుకున్నది తగ్గకపోవచ్చు అనే దీంతో యుఎస్ లో కూడా కాస్త వీక్నెస్ జనరేట్ అవటం చూసాం. బట్ దెర్ ఈస్ హై ప్రాబిలిటీ ఇన్ యుఎస్ దట్ మార్చ్ లో అట్లీస్ట్ 0.25 or 0.5% రేట్ కట్ వస్తుందని, ఎందుకంటే అక్కడ గుర్తుంచుకోవాలి ఎలక్షన్ ఇయర్ కాబట్టి నోబడి వాంట్స్ పబ్లిక్ డిసాటిస్ఫాక్షన్ అనమాట హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ తోటి ఎలక్షన్ ఇయర్ లో. అండ్ సేమ్ థింగ్ మన దగ్గర కూడా అవుతుంది ఎలక్షన్ ఇయర్ కాబట్టి అండ్ ఎలక్షన్ ఫస్ట్ హాఫ్ కూడా కాబట్టి మేబీ రేట్ కట్ యుఎస్ చేయకపోయినా కూడా మార్చి లోపల మన దగ్గర ఒక రేట్ కట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మార్కెట్ పాలసీ కమిటీ కల్లా నేను అనుకోవటం బ్యాంక్స్ ఒక బాటమ్ అయిపోతాయి, అయిపోయి నెక్స్ట్ మార్కెట్ పాలసీ కమిటీ ముందు బ్యాంక్స్ కాంట్రేరియన్ బెట్ కింద కూడా బై చేయొచ్చు అని అంటాను. యూజువల్లీ మార్కెట్ లో ఇట్లా పానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డిఫెన్సివ్ బెట్స్ గా ఇది వరకు ఐటీ ఫార్మా ఉండే మధ్యలో ఐటీ లగాడ్ అయింది లాస్ట్ ఇయర్ మొత్తం కూడా, తిరిగి ఇప్పుడు ఐటీ యాక్షన్ లోకి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఐటీ సపోర్ట్ చేయకపోతే కనుక ఈ 10 రోజుల్లో ఆల్రెడీ 21,000 క్లోజర్ గా ఉండేవాళ్ళం మనం నిఫ్టీ అనమాట. ఐటీ సపోర్ట్ గణనీయంగా వచ్చింది అండ్ సస్టైన్ అవుతుంది అని అనుకుంటున్నా, ఎందుకంటే కాస్త అండర్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ బయింగ్ అనమాట లోవర్ లెవెల్స్ లో కాస్త స్పొరాడిక్ గా వస్తుంది, సస్టైన్ అవుతుంది అనుకుంటున్నాను. ఫార్మా కెన్ బి వన్ గుడ్ కాంట్రేరియన్ బెట్ ఈ కరెంట్ వాల్యుయేషన్స్ లో. లాస్ట్ 3-4 సెషన్స్ లో ఫార్మా కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కి వచ్చినాయి కాబట్టి కాస్త బాటమ్ పికింగ్ చేయొచ్చు అని అంటాను. సరే మాక్సిమం పెయిన్ పాయింట్ నిఫ్టీ ఎక్కడ ఉంది రికవరీ వస్తే అంటే కనుక 21,700 క్రాస్ అయ్యే వరకు మాత్రం ఇట్ ఈస్ క్లియర్లీ సెల్ ఆన్ ర్యాలీస్. ఇప్పుడు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం చెప్పాం బై ఆన్ డిప్స్ అని, బట్ సినారియో అంత క్విక్ గా మారుతుందంటే ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ అగైన్ సెల్ ఆన్ ర్యాలీస్. 21,800 దగ్గర 22,000 దగ్గర కాల్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్వైండింగ్ చాలా వరకు అయిపోయినాయి నిన్న కాల్ ఆప్షన్స్. 22,500 కానీ 200 కానీ ఇవన్నీ కూడా అంటే ఇక 22 క్రాస్ అవ్వకపోవచ్చు అనే ఫీలింగ్ కూడా గట్టిగా అనమాట మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అవుతాం. ఆన్ డౌన్ సైడ్ చూస్తే కనుక పుట్ ఆప్షన్స్ 21,000 దగ్గర చాలా షార్ప్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 21,500 దగ్గర కూడా బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి 21,500 కింద ఉన్నప్పుడు కేర్ఫుల్ గా 21,500 పుట్ ఆప్షన్స్ చూడమంటాను, వాటిలో అన్వైండింగ్ అంటూ అయితే కనుక బాటమ్ అయినట్టు అనమాట మార్కెట్.
పుట్ కాల్ రేషియో కూడా నిన్న మొన్న కూడా మనం అనుకున్నాం 1.43 1.5 అంత హై ఉంది, అంటే బేరిష్ సెంటిమెంట్ పెరుగుతోంది అని చెప్పేసి నెంబర్ ఆఫ్ పుట్స్ ఎక్కువ కొన్నప్పుడే 1 పైన ఉంటాం. అండ్ పీసీఆర్ 1.4 1.5 టచ్ అయినప్పుడే మనం కాషన్ చేసినాం, పీసీఆర్ ఈస్ క్లియర్లీ షోయింగ్ హైటెండ్ వొలటిలిటీ అండ్ కరెక్షన్ డ్యూ ఉంది అని చెప్పేసి. వన్ డే ఎట్లా చేంజ్ చేస్తుంది సినారియో అంటానికి పుట్ కాల్ రేషియో 0.7 వచ్చేసింది. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాల్స్ పెరుగుతున్నాయి అనమాట కింద. కాబట్టి నేను అనుకోవటం మాత్రం బాటం కూడా క్లోజ్ టు 0.6 అనమాట, పుట్ కాల్ రేషియోలో బాటం అయిపోయింది అని అనుకుంటాను. సరే, ఎఫ్ఐఎస్ అగ్రెసివ్ గా సెల్ చేశారు నిన్న 11,000 కోట్ల వరకు, అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నారు, బట్ దానికి పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు ఎందుకంటే వన్ సింగిల్ స్టాక్ 10,000 క్రోర్స్ లో డామినేట్ చేసింది కాబట్టి సెల్లింగ్. బ్రాడర్ మార్కెట్ లో అంత అగ్రెసివ్ సెల్లింగ్ ఆల్రెడీ ఉంది అని నేను అనుకోవట్లేదు. అయితే ఇటు బ్యాంక్ లిస్ట్ లో మాత్రం 13 స్టాక్స్ ఉన్నాయి, కొన్ని కొత్త వచ్చినవి కొన్ని పాత వెళ్ళిపోయినాయి. బట్ ఈ కొత్త వాటిలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అశోక్ లేలాండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లాంటివి కూడా ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లోకి వచ్చింది. ఓవరాల్ గా 13 స్టాక్స్ అంటే స్టిల్ ఇట్ ఈస్ ఎ హై సిగ్నిఫికెంట్ నెంబర్, అది గుర్తుంచుకోవాలి. ఒకటి, మార్కెట్ లో బ్రాడర్ మార్కెట్ లో మార్జిన్ ఫండింగ్ కూడా బాగా పెరుగుతుందని స్టాటిస్టిక్స్ వాళ్ళ పేపర్ లో రావటం చూసాం. లిటరలీ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 30,000 కోట్లు ఉంటాయి మార్జిన్ ఫండింగ్, ఈసారి దాదాపు 55,000 కోట్లు. అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ బ్రోకర్స్ దగ్గర మార్జిన్ ఫండింగ్ వాడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది, విచ్ ఇస్ స్లైట్లీ డేంజరస్ ఇన్ బేరిష్ మార్కెట్. బుల్ మార్కెట్ లో ప్రాబ్లం లేదనమాట. కాబట్టి అదొకటి అబ్జర్వేషన్ చేయాలి. ఆప్షన్ యాక్టివిటీ కూడా సిగ్నిఫికెంట్ గా తగ్గుతోంది 2-3 డేస్ లో కూడా, ఎందుకంటే బాగా నష్టాలు చవి చూస్తున్నారు కాబట్టి కాస్త దూరానికి వెళ్తున్నారు ఒక విధంగా అనమాట. ఇట్స్ అన్ గుడ్ ఆల్సో ఫర్ ద మార్కెట్ అని చెప్పేసి అని అంటాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం తన ధోరణిలో తను వెళ్తున్నారు ఎన్కాష్ చేసుకోవటంలో. ఎన్హెచ్పిసిని అనమాట ఇప్పుడు 66 రూపీస్ లో ఆఫర్ ఫర్ సేల్ వచ్చింది, స్టాక్ అరౌండ్ 73 దగ్గర ఉంది. కాబట్టి మేబీ ఎన్హెచ్పిసి కెన్ బి ఎ గుడ్ బెట్ ఎట్ లోవర్ లెవెల్స్ అని కూడా అంటాను, క్లోజర్ టు 66 వచ్చినప్పుడు రీసెంట్ ర్యాలీ తర్వాత. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో పేషెన్స్ కావాలి. ఒక వర్డ్ క్లియర్ గా రిపీటెడ్ గా ఇదివరకే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఈక్వానిమిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ కామ్ అనమాట. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో ఇట్లా 500 పాయింట్లు కరెక్ట్ అవగానే ప్యానిక్ అయ్యి మార్కెట్ పైన విరక్తి చెందితే మాత్రం మార్కెట్ లో ఎప్పుడు డబ్బులు చేసుకోలేరు. యు షుడ్ హ్యావ్ యువర్ మైండ్ క్లియర్, పొజిషనింగ్ అనమాట అంతా కూడా. రిజల్ట్స్ సీజన్ పోర్ట్ఫోలియోస్ రీషఫుల్ చేసుకోవటానికి కూడా ఎక్సలెంట్ టైం అని చెప్పేసి అంట. ఓకే, మేము ఎవరం కాదు కానీ ప్రసాద్ గారు బ్యాంక్స్ మార్జిన్స్ తగ్గబోతున్నాయని ఒక 3 మంత్స్ బ్యాక్ ఆయన చెప్పారు. కాబట్టి మళ్ళీ దాన్ని ఆయన మార్చుకున్నారు, నూనె నేను పొరపాటు పడ్డాను అని అలా మళ్ళీ మార్జిన్స్ తగ్గబోతున్నాయని మళ్ళీ చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఆయన ఉంటే బాగుండేది. ఎనీవే, రేపు వస్తారు కాబట్టి లెట్స్ టేక్ హిజ్ పర్స్పెక్టివ్ టుమారో. రాజేంద్ర గారు, 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈరోజు టెక్నికల్ పరంగా ఏ విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? ప్రశాంత్ గారు, నిన్న చూస్తే కనుక వే బిలో 200-డే అని వచ్చింది. ఎందుకంటే మీరు చెప్పేది సింపుల్, 200-డే మూవింగ్ యావరేజ్ ఉంటుంది, వీ ఫాలో ఎక్స్పోనెన్షియల్. ఎందుకంటే షార్ట్ టర్మ్ నాయిస్ ని అవాయిడ్ చేయటానికి వీ టేక్ ఎక్స్పోనెన్షియల్ అనమాట. దాని వాల్యూ 1595 దగ్గర ఉంది అండ్ నిన్న హ్యూజ్ వాల్యూమ్ అయింది. జనరలీ ఇంత వాల్యూమ్ అయినప్పుడు 10% సర్క్యూట్ అనబడాల్సింది, లేదంటే కనుక మేబీ ఇంకో 5% కూడా నిన్ననే వెళ్ళాల్సింది. సో అది వెళ్లకుండా ఇవాళ హోల్డ్ చేస్తోంది అంటే కనుక మేబీ ఇందాక కుటుంబరావు చెప్పిన 1460 ఏదైతే నవంబర్లో లో వచ్చిందో దట్ విల్ టేక్ ఏ మేజర్ సపోర్ట్ అంటాం. ఎందుకంటే మనకు 1271 లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చినప్పటికీ ఐ థింక్ 23 నవంబర్ లేదా 1460 ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ వెరీ గుడ్ సపోర్ట్ అంటాం. అండ్ నిన్న మనం చూస్తే వసంత్ గారు 2000 పాయింట్స్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ పడిందో లాస్ట్ 2 ఇయర్స్లో ఇంత సింగిల్ డే ఫాల్ మనం ఎప్పుడు చూడలేదు. సో 47,000 ఆర్ ఇన్ఫాక్ట్ 46,000 పుట్ ట్రైడ్ చేసిన వాళ్ళు కూడా వైపౌట్ అయిపోయారు మార్కెట్లో నుంచి. అండ్ ఇనిషియల్లీ మనం నిన్న చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 1 అవర్ ఇనిషియల్ స్పీచ్ లో మనం చెప్పడం కూడా జరిగింది, ఫస్ట్ 1 అవర్ ఆల్మోస్ట్ 650-700 పాయింట్స్ గ్యాప్ పెట్టాడు ఫ్యూచర్స్ కి అండ్ ఆప్షన్స్ కి. ఐమ్ టాకింగ్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. సో ఆ గ్యాప్ నుంచి అందరు కాల్స్ అండ్ పుట్స్ అన్ని కూడా ఐ మీన్ స్మార్ట్ మనీ రైట్ డౌన్ చేసుకుంది. దాని తర్వాత ఆ గ్యాప్ లాస్ట్ 1 అవర్ వచ్చేసరికి అది 100 పాయింట్స్ కి తీసుకొచ్చేసాడు. సో దిస్ ఈస్ ఎ ప్యూర్ ప్లే ఆఫ్ బిగ్ ప్లేయర్స్. సో గత కొన్ని రోజులుగా మనం చెప్తూనే ఉన్నాం, మేబీ క్యాష్ లో ఉండి రిజల్ట్స్ బాగున్న కంపెనీస్ పడితే ఇట్స్ ఎ గుడ్ అడ్వాంటేజ్ అన్నట్టు
డెఫినెట్లీ 1460 ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై. సో ఎవరు కొనాలి అది అంటే కనుక మన బ్యాంక్ లో ఎఫ్డి పెట్టుకుని ఉన్నాం, వీఆర్ హ్యాపీ విత్ దట్ 7% కైండ్ ఆఫ్ థింగ్. సో ఎప్పటికైనా నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ లో ఈ గ్యాప్ నేను ఏదైతే క్రియేట్ చేసినో అది డెఫినెట్లీ ఫిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. గతంలో మనం ఇన్ఫోసిస్ అలాంటి స్టాక్స్ లో కూడా చూసాం. సో 1658 అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ 1462-1658 ఇస్ ఎ హ్యూజ్ అప్ మూవ్, మేబీ ఇట్ మైట్ టేక్ ఏ 3-4 క్వార్టర్స్. సో అలాంటి మనీ ఎవరి దగ్గర ఉంటే కనుక ప్రాబ్లీ దే షుడ్ ఇన్వెస్ట్. సో నిన్న మీరు చెప్పినట్టు ఐ థింక్ హీరో ఆఫ్ ద డే వాజ్ మీడియా స్టాక్. సో నెట్వర్క్ 18 అండ్ టీవీ 18 కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ఐటీ ఒకవేళ సపోర్ట్ ఇవ్వకపోయింటే కనుక ప్రాబ్లీ నిఫ్టీ వుడ్ హావ్ గాన్ డౌన్ బిలో 200 కూడ బిలో 20 డే మూవింగ్ యావరేజ్ కూడా. ఎందుకంటే మనకి 21572 ఇస్ 20 డే మూవింగ్ యావరేజ్ విచ్ జస్ట్ క్లోజ్ దేర్. సో ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ సపోర్ట్ ఉంటుంది అంటే కనుక ఒక మైనర్ స్వింగ్ లో ఏదైతే ఉందో 21448. సో దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ ఇన్ కేస్ దాని కింద బ్రీచ్ అయింది అంటే కనుక స్వింగ్ లో ఏదైతే ఉందో 2976 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. అఫ్ కోర్స్ ఫాస్ట్ గా వస్తుందా లేకపోతే పుల్ బ్యాక్ వచ్చి వస్తుందా వి డోంట్ నో, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ స్టేస్ బిలో 21969 ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా డౌన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇందా కుటుంబరావు చెప్పినట్టు వి అడ్వైస్ సెల్ ఆన్ రాలి, సేమ్ థింగ్ యాజ్ పర్ చార్ట్స్ మనం వెళ్ళాలి. కానీ బట్ కాంట్రా బెట్ ఎవరైనా తీసుకోవాలంటే కనుక 21448 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ అక్కడ దే షుడ్ ట్రై టు బై విత్ అబౌట్ 70-80 పాయింట్స్ స్టాప్ లాస్ అని చెప్పొచ్చు. నిన్న ఐ థింక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో టెక్నాలజీతో పాటు అపోలో హాస్పిటల్, టైటాన్, నెస్లే లాంటి స్టాక్స్ ఏవైతే ఇండెక్స్ వెయిటేజ్ ఉన్నాయో అవి కూడా కొంచెం మంచి సపోర్ట్ చేశాయని చెప్పొచ్చు. అండ్ నిన్న వర్స్ట్ ఫాల్ ఇన్ ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో వాజ్ ఐఈఎక్స్. సో ఇది ఫిన్ నిఫ్టీలో ఉన్న కాంపోనెంట్. నిన్న నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ 4% పడితే ఫిన్ నిఫ్టీ కూడా ఈక్వల్లీ 4% పడుతుంది చూసాం. సో దాని డ్రాగర్ చూస్తే కనుక ఐఈఎక్స్, అఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి, బజాజ్, ట్విన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ బేరిష్ గా ఉంటుంది చూసాం. సో ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మొన్న మనం అనుకోవడం జరిగింది బిలో 200 డే మూవింగ్ యావరేజ్ వెళ్తుంది చూసాం మనం హెచ్డిఎఫ్సి లైఫ్. సో ఆ కోవలో ఐ థింక్ ఈరోజు ఐసిఐసిఐ లైఫ్ కూడా రిజల్ట్స్ ఇచ్చింది, మేబీ దానిలో కూడా ఒక సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక ఐదర్ వి షుడ్ అవాయిడ్ ఫ్రెష్ బయింగ్ ఇన్ ద ఫాల్, లేదంటే కనుక మనకున్న స్టాక్స్ ని స్టాప్ లాస్ పెట్టుకోవటం. అండ్ థర్డ్ పాయింట్ ఎక్కడైతే హ్యూజ్ రన్అప్ వచ్చిన స్టాక్స్ లో ఒక మంచి రియాక్షన్ వచ్చిందో నియర్ టు సపోర్ట్ పాయింట్ ఉంటే కనుక స్టాప్ లాస్ దగ్గరలో ఉంటే వి షుడ్ ట్రై టు బై అండ్ డూ దట్. సో అంతకుమించి వితౌట్ ప్రాపర్ హోంవర్క్ ఈ టైంలో చేస్తే కనుక ఇట్స్ వెరీ డిజాస్టర్స్ అని చెప్తాను. సో ఐ థింక్ పిఎస్యు స్టాక్స్ ఆర్ డూయింగ్ గుడ్, ఇన్ఫాక్ట్ రైల్వే స్టాక్స్ నిన్న కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం కాబట్టి మేబీ ఆ స్పేస్ లో కరెక్షన్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై. ఇప్పుడు ఇంత కుటుంబంలో చెప్పినట్టు ఎన్హెచ్పిసి ఈజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ స్టేజ్ లో, ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం ఆర్బిఎన్ఎల్ ఎప్పుడైతే 115 లో గవర్నమెంట్ ప్లేస్ చేసిందో దాని తర్వాత ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఎస్జేబిఎల్ సటిలైట్ జల్ విద్యుత్ నిగమ్ ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 80-85 లో ప్లేస్ అయినప్పుడు ఆ స్టాక్ 100 దాకా రావటం చూసాం. సో ఎన్హెచ్పిసి వన్ షుడ్ ట్రై టు బై మేబీ అప్ టు 70-66 అక్యుమిలేట్ చేయమని సజెస్ట్ చేస్తాం ఫర్ ఎ టైం పీరియడ్ ఆఫ్ 1 or 2 మంత్స్ మేబీ ఫర్ ఎ 10% గెయిన్ అని చెప్పుకోవచ్చు. ఓకే క్రాంతి గారు, ఏంటి ఇలా చూస్తున్నారు ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని? వసంత్ గారు ప్రస్తుతం అయితే మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం, కుటుంబరావు గారు చాలా స్ట్రాంగ్ గా విశ్లేషించారు. వసంత్ గారు ఒకటైతే ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, 2010 నుంచి 2020 దాకా హృతిక్ స్టాక్స్ అని ఉండే, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఓకే కోటక్ మహీంద్ర బ్యాంకు, ఈ స్టాక్స్ లో ర్యాలీ అనేది చూసాం. కానీ ప్రస్తుతం ఉన్న బుల్ ర్యాలీలో కనుక చూస్తే కనుక ఈ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్. మనకు కోటక్ మహీంద్ర బ్యాంక్ పెర్ఫార్మెన్స్ చూసి చాలా రోజులు అవుతుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెర్ఫార్మెన్స్, ఇన్ఫోసిస్ ఇవన్నీ లార్జ్ క్యాప్స్ అన్ని ఒక కన్సాలిడేషన్, ఒక లాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి. రీజన్స్ ఏదైనప్పటికీ ఈ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్ బ్యాంక్, ఇన్వెస్టర్స్ బహుశా కొంచెం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. కానీ ఏంటంటే వసంత్ గారు, ఒకటి ఈ మెర్జర్ జరిగిన తర్వాత ఇట్ టేక్స్ టైమ్. మన స్టాక్ మార్కెట్ కి ఏంటంటే ప్రతి 90 డేస్కి నువ్వు ఏం చేస్తున్నావు, నాకు రిజల్ట్ చూపించు అని, ఇట్స్ ఎ రెగ్యులేటరీ నామ్ అనమాట. సో ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ లాస్ట్ 1 క్వార్టర్ లో ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగినాయి. సో నెక్స్ట్ ఏంటంటే మెర్జర్ తర్వాత కొంచెం కన్జర్వేటివ్ గా ఉంది బ్యాంక్ అనేది, కొంచెం ఇన్స్టిట్యూషనల్ లెండింగ్ లో కూడా స్లోగా ఉంది, రిటైల్ లెండింగ్ లో కూడా కొంచెం స్లోగా ఉంది, కొంచెం ఈ ఫిన్టెక్ ఈ ఇది కూడా వచ్చేసేసి కొంచెం
ఈ ఈ కన్జర్వేటివ్ ప్లేయర్స్ ని కొంచెం ఇబ్బంది కూడా పెడుతున్నాయి. అందువల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏమి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు వసంత్ గారు. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్యాంక్ అండ్ ఇండియాలోనే కాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతం వరల్డ్ లోనే టాప్ 10 బ్యాంక్ లో ఒక బ్యాంక్ కింద ప్రస్తుతం ఉంటుంది జరిగింది. సో అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఇట్స్ ఏ రిటైల్ ఇన్వెస్టర్ కి, నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో ఇటువంటి స్ట్రాంగ్ బ్యాంక్ ని పెట్టుకుంటానికి. ఇది కొంచెం ఈ సెల్లింగ్ కూడా బాగా ఎసెన్చువేట్ అవడానికి కారణం ఏంటంటే వసంత్ గారు మీరు చెప్పినట్లే ఎఫ్ఐఎస్ బాగా హోల్డ్ చేస్తుంటారు. ఎఫ్ఐఎస్ కి ఏంటంటే ఈ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్స్ అనేది ఎక్కువగా ఉంది పోర్ట్ఫోలియోస్ లో, అందువల్ల కొంచెం ఈ సెల్లింగ్ కూడా ఎక్కువ అవటంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని 8% ఈ నెవర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8% పట్టడం ఎప్పుడు చూడలేదు. సో ఇట్స్ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ ఒక పాయింట్ ఈ సమయంలో మనం మెన్షన్ చేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ ప్రీ ఓపెన్ ట్రేడ్ లో ఏడిఆర్ తో సమానంగా వీక్గా కనపట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ 1383 469 ఇలా ఏదో కనిపిస్తుంది, బట్ మనకు 1503 కనిపిస్తుంది ఈ సమయంలో. అంత వీక్నెస్ కనపట్టలేదు, మేబీ ఒక 3% వీక్నెస్సే కనిపిస్తుంది. సో లోవర్ లెవెల్స్లో బయింగ్ వస్తుందా ఏమిటనేది చూద్దాం. ఓకే క్రాంతి గారు, మీ పాయింట్ వెల్ టేకెన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి ఒక అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్స్లో ఒకటైన బ్యాంక్ని తప్పనిసరిగా ఇటువంటి వీక్నెస్ వచ్చినప్పుడు పేషెంట్గా వెయిట్ చేయగలిగిన వాళ్ళు కొనుక్కోవడానికి మంచి సమయం ఇది, అనుకూలమైన సమయం అనేది మీరు చెప్పిన అంశం. ఓకే అండి, 150 పాయింట్ల నష్టం మనకు కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. 21,414 ఈ లెవెల్ దగ్గర ప్రీ ఓపెన్ ట్రేడ్ కనిపిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1494 ఇది ప్రస్తుతం ప్రీ ఓపెన్ ట్రేడ్లో, అరౌండ్ 3% డౌన్ ఆర్ మోర్ దాన్ 3% కదా, 40 రూపాయలు నష్టం అనేది కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రీ ఓపెన్ ట్రేడ్ నెంబర్. ఓకే ఇక మనతో కాలర్స్ మెయిలర్స్ ఇవాళ మనకు మెయిల్స్ అందడం లేదు. ఈ మెయిల్ హ్యాంగ్ అయిపోయింది. మెయిల్ రికవరీ ఫోన్ నేను లేని సమయంలో ఎవరో ఏదో రికవరీ ఫోన్కి మార్చారు, దాంతో ఆ రికవరీ ఫోన్ లేకపోవడంతో మెయిల్స్కి నేను ఆ అకౌంట్ని యాక్సెస్ చేయలేకపోతున్నాను. సో ఇవాళకి మనం కాల్స్తోనే సరిపెడదాం కార్యక్రమాన్ని. బహుశా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో కూడా ఈ సమస్య ఉంటుంది, మెయిల్ బాక్స్ అందుబాటులో లేకపోవడం వలన. ఎనీవే కాలర్ మొదటి కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి, అడగండి. ఇక్కడ లోకేష్ మిషన్ సార్ చాలా మినిమం 20% దాకా పడిపోయింది కదా అండి, ఈ టైంలో తీసుకోవచ్చా? ప్లస్ ఇప్పుడు నావి కొన్ని ప్రాఫిట్స్ లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేద్దామా అని అడుగుదామని ఐఆర్సిటీసీ 15% ప్రాఫిట్ లో ఉందని చూస్తానికి, అండ్ ఎన్టీపీసీ కూడా ప్రాఫిట్ లో ఉన్నాను, 20% ప్రాఫిట్ లో ఉన్నాను, ఆర్బీఎన్ఎల్ 40% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ పడిపోతామని తీసుకోమంటారా? ఓకే రైట్ కుటుంబారు, ఇటువంటి ఐఆర్సిటీసీ ఎన్బిసిసి ఇలాంటి పిఎస్సీ స్టాక్స్ లో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదేనా? ఇది యూజువల్ కన్ఫ్యూజన్ అండి, ఎందుకంటే మార్కెట్స్ ఇట్లా బ్రాడ్ కరెక్షన్ అనమాట ట్రిజర్ అవగానే మనకి ఏదైతే ఒక సెక్టర్ అవుట్ పెర్ఫార్మ్ చేసి అందులో లాభాలు ఉంటాయో ఈ లాభాలు ఎక్కడ ఇవాపరేట్ అయిపోతాయని చెప్పేసి ఫియర్ అనేది కూడా సెట్టింగ్ అవుతుంది. అందుకని చెప్పేసి రిపీటెడ్ గా మనం ట్రైలింగ్ స్టాప్ పెట్టండి అని అంటాం అనమాట. కాబట్టి ఆవిడకి తెలుసు ఒక్కొక్క కౌంటర్ లో ఎంత మార్జిన్ ఉంది, ఎంత ప్రాఫిట్ లో ఉన్నారు అని చెప్పేసి అనమాట. వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని బట్టి అనమాట ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ద కౌంటర్స్ ఆవిడ ఏదైతే అడిగారో ఆ కౌంటర్స్ అన్ని కూడా ఇంకా మొమెంటం ఉంది లేదని కాదు. నిన్న కూడా నిన్న వీక్ మార్కెట్ లో దాదాపు 400 పాయింట్ల కూడా సస్టైన్ అయింది. కాబట్టి నేను అనుకుంటాం మాత్రం పానిక్ అయి అమ్మకుండా ట్రైలింగ్ స్టాప్ అయితే పెట్టుకోమంటాను. ఓవరాల్ గా బ్రాడ్ సెక్టార్ చేంజ్ అయితే మాత్రం డెఫినెట్లీ అప్పుడు ఎగ్జిట్ అయిపోవటానికి ప్రిపేర్ అయిపోవాలి. ఓకే లోకేష్ మెషిన్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? లోకేష్ అయితే రిపీటెడ్ గా చెప్పానండి 400 క్లోజర్ గా వచ్చినప్పుడు అనమాట కాస్త పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కడ మనకి క్యూఐపి అయింది ప్రిఫరెన్షియల్ ప్లేస్మెంట్ అయింది అనేది మనకి తెలుసు అరౌండ్ 245 లెవెల్స్ లో అనమాట. అక్కడి నుంచి స్టాక్ 50% పెరిగేపాటికి అనమాట డెఫినెట్లీ కాస్త హయ్యర్ లెవెల్స్ లో వచ్చింది, క్లోజర్ టు 340 ఇట్ ఈస్ ఎ గుడ్ బెట్ అగైన్ అంట. ఓకే 340 దగ్గరకు వచ్చినప్పుడు లోకేష్ మెషిన్స్ మళ్ళీ కొనుక్కోవచ్చు. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి.
నమస్తే సార్, నా పేరు రాజు అండి, రాజ్కోట్ నుంచి. అడగండి రాజు. సార్ నాది చెన్నై పెట్రో సార్, 265, 2 ఇయర్స్ ఇవ్వండి పర్చేసింగ్ ప్రైస్. చెన్నై పెట్రో ఏ ప్రైస్ లో కొన్నారు? 265 అండి. 265 కొన్నారు. రవీంద్ర గారు చెన్నై పెట్రో హోల్డ్ చేయొచ్చా? టేక్అౌట్ ఇస్ క్యాపిటల్ అండి. 270 లో కొన్నారు, ఇప్పుడు 855 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అన్చార్టెడ్ జోన్ లో ఉంది. సో పిఎస్ఎస్ అంతా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో నా ఉద్దేశంలో చెన్నై పెట్రో ఇక్కడ నుంచి కూడా అబౌట్ 4 ఫిగర్ అంటే 1000 to 1100 దాకా పొటెన్షియల్ అయితే ఉంది. బట్ సేఫ్ సైడ్ కి ఏంటంటే యూ షుడ్ టేక్అవుట్ ఇస్ క్యాపిటల్ అండ్ ప్రాబ్లీ స్టాప్ లాస్ కూడా ట్రైల్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. దో అది చాలా కిందకున్నా కూడా దట్స్ ద అడ్వైజ్ అండి. 713 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా మస్ట్. ఓకే, మరో కలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? అంటే ఎంతకాలం హోల్డ్ చేస్తారు వీటిని? 2 ఇయర్స్ అండి. ఓకే, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? రవీంద్ర గారు లెవెల్స్ చెప్పండి. ఫండమెంటల్స్ వైజ్ ఇక్కడ పెద్దగా కామెంట్ చేయడానికి ఏం లేదు. జియో రిజల్ట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో ఇది ఆల్రెడీ కరెక్ట్ అయిన స్టాక్ అండి. 270 నుంచి కరెక్ట్ అవుతూ 240 దాకా రావటం చేసాం. 238 అండ్ 229 విల్ బికమ్ ఏ డిమాండ్ జోన్. సో 2 ఇయర్స్ టైం ఫ్రేమ్ అంటున్నారు కాబట్టి మంచి టైం కూడా ఇస్తున్నారు. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ బై. ఓకే, అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా? జేఎస్డబ్ల్యూ కూడా న్యూ లిస్టింగ్ అండి. యాక్చువల్లీ ఐ థింక్ అక్యుములేట్ చేయొచ్చు స్లోగా, బట్ కొద్దిగా కరెక్షన్ వస్తేనే రిస్క్ రివార్డ్ బాగుంటుంది. ఆల్రెడీ కరెక్ట్ అయింది. లాస్ట్ మంత్ ఇట్ మేడ్ హై ఆఫ్ 247 అండ్ 212 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 180 ఇస్ వేర్ ఐ థింక్ మంచి సపోర్ట్ పాయింట్ ఉంటుంది. సో బిట్వీన్ 200 అండ్ 180 ఒకటేసారి గ్లోలో కొనలేం కాబట్టి అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. 180-200 మధ్యలో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కొనుక్కోవచ్చు. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే సార్. నమస్తే అండి. పూర్ణానందం హైదరాబాద్ నుంచి. అడగండి. డిగ్విజయ్ సిమెంట్ ఒక 3 ఏళ్ళ నుంచి ఉన్నాయి సార్, ఒక 12 73 ఉన్నాయి. రిజల్ట్స్ రేపు రిజల్ట్స్ ఉన్నాయి. టార్గెట్ ఏమి చెప్పగలరా? రేపు రిజల్ట్ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలంటారా? రిజల్ట్ చూడాలండి. ఇప్పుడు మీరు 3 ఏళ్ళ నుంచి హోల్డ్ చేస్తూ ఈ క్వార్టర్ రిజల్ట్కి ముందు కాల్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అయితే. కుటుంబరారు, దిగ్విజయ్ సిమెంట్స్ రిజల్ట్స్ మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఏం పెద్దగా లేవండి. ఎందుకంటే హాఫ్ నేను అనుకుంటే సెప్టెంబర్ కంటే కాస్త బెటర్గా అయితే ఉండొచ్చు. ఎందుకంటే నాన్ రైనీ సీజన్ కాబట్టి అనమాట. కాబట్టి యూజువల్లీ Q3 అండ్ Q4 సిమెంట్ కంపెనీలకి బాగుంటుంది. ఎందుకంటే హాఫ్ టేక్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ డిమాండ్ దగ్గర నుంచి ఓవరాల్గా ప్రాజెక్ట్స్ కంప్లీషన్కి డెడ్ లైన్స్, ఫైనాన్షియల్ ఇయర్ డెడ్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఐ థింక్ రిజల్ట్ విల్ బి గుడ్, బట్ స్టాక్ పెద్ద పెర్ఫార్మర్ కూడా కాదు. ఎందుకంటే ఇయర్ లో కానీ హై కానీ చూస్తే 60 లో 110 హై అనమాట. కాబట్టి మేబీ ఒకసారి రిజల్ట్ బాగుంటే హై అటెంప్ట్ చేయొచ్చు. క్లోజర్ టు దట్ అమ్మమనే అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, అడగండి ప్రశ్న. అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు హైదరాబాద్ నుంచి. మార్నింగ్. ఈ రేట్లో ఈ రోజుల్లో అమరాజా బ్యాటరీస్ కొన్నాడు సార్. అమర రాజా బ్యాటరీస్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు? ఒక 2 ఇయర్స్ సార్. ఓకే, క్రాంతి గారు, అమర రాజా బ్యాటరీస్ డెఫినెట్గా వసంత్ గారు వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 2 ఇయర్స్ ఆయన హొరైజన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ క్యాపెక్స్ చేసిన వాటన్నిటి నుంచి క్యాష్ ఫ్లోస్ ఇంక్రీజ్ అవడానికి క్లియర్ కట్ అవకాశం ఉంది. బై ఆన్ డిప్స్ వస్తున్నారు, డెఫినెట్లీ గుడ్ రేంజ్. ఇప్పుడు ఈ మార్కెట్లో 20 PE ఉన్న స్టాక్స్ చాలా అరుదుగా ఉన్నాయి వసంత్ గారు, దాంట్లో అమర రాజా బ్యాటరీస్ ఒకటి. ట్రైలింగ్ పిఈ చూస్తే 17.2 PE దగ్గర మనకు 800 రూపీస్ సమీపంలో అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఇప్పుడు ఈ కంపెనీ పేరు. ఓకే, 1487 ఈ పరిస్థితిలో ఓపెన్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1% డౌన్, కోటక్ బ్యాంక్ 1% డౌన్. ఇలా మనకు ఓపెనింగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. నిఫ్టీ అయితే 147 పాయింట్ల నష్టంతో ఈ సమయంలో కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 550 పాయింట్లు, ఇవాళ కూడా 1500 పాయింట్లు పోతుందా బ్యాంక్ నిఫ్టీ అనే ఒక అనుమానం ప్రారంభంలో మనకు ఉండింది. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ అదే పరిస్థితికి వస్తుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఏదైనా రికవర్ అవుతుందా. ఐటీ ప్యాక్లో కూడా కొంత సెల్లింగ్ కనిపిస్తోంది. బట్ రిలయన్స్ ఈజ్ అప్ ఇవాళ
ఓపెనింగ్ ట్రేడ్లో ఒరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అత్యద్భుతమైన ఫలితాన్ని ప్రకటించింది. సూపర్ రిజల్ట్, సో ఎందుకంటే గొప్ప రిజల్ట్ ఈ సీజన్లో మనం చూడలేదు. సో అందుకనే స్టాక్ కూడా 10% అప్పర్ సర్కిట్లో ఉంది. అండ్ ఇట్స్ ఏ హ్యూజ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా ఓఎఫ్ఎస్ఎస్. ఆర్తి ఇండస్ట్రీస్ పెరిగింది 7.3%, కొచ్చిన్ షిప్ యార్డ్ పెరిగింది 6%. ఇవాళ కూడా పిఎస్సీ స్టాక్స్ నిన్నట్లాగా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ అలాగే ఇతర స్టాక్స్లో వైభవ్ గ్లోబల్, వెల్స్పన్ కార్ప్, యాప్టస్ వాల్యూ, బిర్లా కార్ప్, ఇండస్ టవర్స్, బయోకాన్, అవంతి ఫీడ్స్, పాలీక్యాబ్, ఐ థింక్ ఇవాళ రిజల్ట్ ఉంది పాలీక్యాబ్, జ్యోతి ల్యాబ్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, పీసీబీఎల్, ఎపార్ ఇండస్ట్రీస్, ఆర్వీఎన్ఎల్, శోభ, ఇండియా సిమెంట్స్, ఇటువంటి కౌంటర్స్లో కొంత పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఎల్టీఐ మైంట్రీ ఈజ్ డౌన్, రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది 4%. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్. ఎన్హెచ్పిసి, పవర్ గ్రిడ్, మ్యాక్స్ ఫినాన్షియల్, ఐఈఎక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఈజ్ డౌన్ అరౌండ్ 3%. ఎంఫసిస్, ఎస్బీఐ లైఫ్, ఇవన్నీ కూడా నెగిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. రాజేంద్ర గారు, సేమ్ అండి రిజల్ట్స్ రియాక్షన్. ఐసీఐసీఐ ప్రూవ్ మనం అనుకున్నట్టే 10% లోవర్ సర్క్యూట్, ఎల్టీఐ మైంట్రీ 9% కింద, అండ్ మీరు చెప్పిన ఓఎఫ్ఎస్ఎస్ 10% అప్పర్. సో ప్యూర్ రిజల్ట్ రియాక్షన్ తోటి ప్లే అవుతుంది, బట్ బ్యాంక్ నిఫ్టీలో రెస్పెక్ట్ లేదు ఇంకా. సో వీ నీడ్ టు లుక్ ఎట్. సో ఐ థింక్ హెచ్డిఎఫ్సి లోవర్ లెవెల్ నుంచి 10 రూపీస్ పెరిగినప్పటికీ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. బట్ అగైన్ ఎన్హెచ్పిసి ఇస్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. ఐ థింక్ జొమాటో కూడా వన్ షుడ్ లుక్ ఎట్, ఎందుకంటే 140 నుంచి ఆల్మోస్ట్ 121 దాకా 20 రూపీస్ కరెక్ట్ అయింది, అండ్ దీని స్వింగ్లో చూస్తే 114. సో 120 to 114 జొమాటో ఈజ్ అగైన్ ఎ బై. సో జొమాటో ఈజ్ ఎ బై ఎట్ దీస్ లెవెల్స్, అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది టెక్నికల్గా. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, అడగండి. నా పేరు సత్యం సార్. అడగండి సత్యం. నా దగ్గర శోభ ఉందండి 530లో. ఏమండి? శోభ ఉందండి 530లో. 530 రూపాయలు శోభ లిమిటెడ్ ఉన్నాయి. ఓకే. హ్యాపీయెస్ట్ మైండ్స్ 900 ఉన్నాయండి. హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా ఉన్నాయి. ఓకే. విప్రో 560 అండి. ఓకే సరే, శోభ, హ్యాపీయెస్ట్ మైండ్స్ అండ్ విప్రో. కుటుంబరావు గారు, హ్యాపీయెస్ట్ మైండ్స్ రిజల్ట్ చాలా డిసప్పాయింట్ చేసింది, వీక్ రిజల్ట్. విప్రో కూడా అదే పరిస్థితి, టాప్ లెవెల్ ఎగ్జిట్స్ అంతా గందరగోళంగా ఉన్న కంపెనీ పరిస్థితి. ఏమిటి, ఏం చేయాలి? అండ్ శోభ హోల్డ్ చేయొచ్చా? విప్రో హ్యాపీయెస్ట్ లో విప్రో కాస్త మచ్ బెటర్ అని చెప్పేసి అంటానండి, ఎందుకంటే చాలా బ్యాడ్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ రిజల్ట్ అనుకున్న దానికంటే స్లైట్ బెటర్ అనమాట. అంత బ్యాడ్ రిజల్ట్ అయితే రాలేదు కాబట్టి రిజల్ట్ రోజును పెరగటం కూడా చూసినాం. ఐ థింక్ వర్స్ట్ ఈస్ ఓవర్ ఫర్ విప్రో అండి. డిక్లైన్స్ లో కూడా బై చేయొచ్చు కానీ పెద్ద అమ్మల్సిన స్టాక్ అయితే కాదు. ఇప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్స్ అయితే కంటిన్యూస్ డిసప్పాయింట్మెంట్ అని చెప్తానే ఉన్నాం రిపీటెడ్లీ. చాలా మంది యావరేజ్ చేద్దాం అంటే కూడా వద్దు అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా డిసప్పాయింట్ చేసింది సెల్ ఆన్ ర్యాలీస్ అని అంట. రెండు వీక్ స్టాక్స్ ఉన్నాయండి ఐటీలో మాత్రం, కపుల్ ఆఫ్ వీక్ స్టాక్స్, కంపారిటివ్లీ బెటర్ స్టాక్స్ షిఫ్ట్ అయిపోండి. శోభ హోల్డ్ చేయమంటారా? శోభ డ్రీమ్ రన్ వచ్చిందండి, బట్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తుంది అంటే మాత్రం కొంచెం డిఫికల్టీ, ఎందుకంటే స్టాక్ కూడా 120 PE దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ట్రేడింగ్ స్టాక్ ఖచ్చితంగా పెట్టుకోమంటారు, లో లెవెల్స్ లో కొన్నారు కాబట్టి అనమాట. మేబీ అరౌండ్ 1240-1250 ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాను. ఫర్దర్ స్టీమ్ ఉంది, బట్ రియాలిటీ ప్యాక్ కూడా ఇదే కాస్ట్, ఎందుకంటే అన్ని 5 bagger 6 bagger అయిపోయినాయి రియాలిటీ స్టాక్స్ లో, కాబట్టి ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది అయితే ఇంపార్టెంట్ ఉంటాను. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్. అడగండి సార్. సనోఫి ఇండియా సార్. ఏమండి? టెక్నికల్ ఎలా ఉంది? సనోఫి ఇండియా సార్. సనోఫి, ఎస్ సార్. టెక్నికల్ ఎలా ఉంది రాజేంద్ర గారిని చెప్పమని సార్. కొనాలనుకుంటున్నారా? కొన్నారా మీరు ఆల్రెడీ? ఆల్రెడీ కొన్నాను సార్, 10% ప్రాఫిట్ లో ఉన్నాను. 10% ప్రాఫిట్ లో ఉన్నారు. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా రాజేంద్ర గారు? నోపి ఇప్పుడిప్పుడే ర్యాలీ వస్తుందండి స్టాక్ లో. ఐ థింక్ దిస్ ఇఫ్ ఇట్ ఇస్ దిస్ ఫార్మా స్టాక్ అయితే కనుక ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్ ఆన్ ఇంక, ఎందుకంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మా ఏప్రిల్ హై 7929 ప్రీచ్ అయింది. సో దీని టార్గెట్ ఈజీగా మనం వీ కెన్ టేక్ అరౌండ్ 9000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ 8600 నుంచి కొద్దిగా రియాక్ట్ అయింది. సో ఇప్పుడు కూడా ఇంత పెరిగిన స్టాక్ రియాక్షన్ అనేది కామన్, మేబీ ఇట్ కెన్ కమ్ డౌన్ టు 7-8 కూడా. సో డెఫినెట్లీ హోల్డ్ అనే నా సజెషన్. మేబీ ఆల్ టైమ్ హై ఏదైతే 2021 వచ్చిందో 9285 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్ ఆన్. సో స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే 7600 కింద స్టాప్ లాస్ కూడా ఈ షుడ్ పుట్. ఓకే, అండ్ ఇట్స్ ఏ
డీసెంట్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఆల్సో సనోఫి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న మెంబర్స్ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, కుటుంబరావు గారు చెప్పినటువంటి కొన్ని వర్డింగ్స్ చాలా బాగా అనిపించింది ఇవాళ. జస్ట్ ఒక 5% ఆర్ 2% కరెక్షన్ వల్ల వీ షుడ్ నాట్ ఎగ్జిట్ ద మార్కెట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం పటేల్ ఇంజనీరింగ్ ని మనం ఎంటర్ అవ్వచ్చా, అండ్ సార్ చెప్పినటువంటి ఆయిల్ కౌంట్ ట్యూబ్లెస్ ని కూడా ఇంకా ఎంటర్ అవ్వచ్చా మనం? బ్లాక్ హార్స్ అయినటువంటి కాఫీ డే ఒకటి సార్, ఈ మూడింటి గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. మీ దగ్గర ఇంకా మంచి కంపెనీల షేర్లు ఉన్నాయా? అన్ని ఇటువంటి సెలెక్ట్ చేసుకుంటున్నారు? లేదు సార్, టీడీ పవర్ సిస్ ఉషా మార్టిన్ ఉన్నాయి సార్ నా దగ్గర, అండ్ కొల్టే పాటిల్ వెరీ లాంగ్ టైం నుంచి హోల్డింగ్ పెట్టుకున్నాను. జేఎం ఫైనాన్షియల్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి హోల్డింగ్స్ ఉన్నాయి సార్. గుడ్. ఇటువంటి కంపెనీలు ఓసిటిఎల్ లేకపోతే ఇంకోటి కాఫీ డే ఇలాంటి ఓన్లీ రిస్కీ బెట్స్ కానీ తీసుకోవాలి. అవి అన్నీ మీ పోర్ట్ఫోలియోని ఇటువంటి సమయంలో నింపుకోవద్దు. కుటుంబారు ఏమంటారు? ఓసిటిఎల్ కూడా స్పెక్టాక్యులర్ గా పెరగడం చూసామండి. మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా డార్క్ హార్స్ పెట్టుకున్న చెప్పిన దగ్గర నుంచి స్టాక్ ఆల్రెడీ, ఎందుకంటే ఈవెంట్ లాటరీగా అలా పెరిగింది, అంతేగాని అది గొప్ప కంపెనీ లాటరీగా. బేసికల్లీ ఏంటంటే దేర్ ఈస్ ఎ స్టోరీ, కంపెనీ తిరిగి స్టార్ట్ అయింది కాబట్టి అండ్ డైవర్సిఫై అవుతున్నారని. అయితే మార్కెట్ అడ్వాన్స్ గా ఎక్కువ డిస్కౌంట్ చేసేసింది అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ డెఫినెట్లీ లాసే చూపిస్తుంది కంపెనీ. కాబట్టి ఆ టైం అప్పుడు కరెక్షన్ వచ్చినప్పుడే కింద లెవెల్లో చూడాలి, కానీ చేసి చేసి అయితే కొనకూడదు అని చెప్తాను. కాఫీ డే కూడా నేను చెప్తున్నాను, ఇట్స్ ప్యూర్లీ డార్క్ హార్స్ బెట్ కింద మనం 30-35 దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఇచ్చాం. స్టాక్ లిటరలీ 65 దాకా వెళ్ళిపోయింది, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అనమాట. ఈ స్టాక్స్ ప్యూర్లీ మన పోర్ట్ఫోలియోలో ఒక 10-15% కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. దట్టు ఎంట్రీ పాయింట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట. స్టోరీ అండర్స్టాండ్ చేసుకుని ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటేనే తీసుకోవాలి. బట్ బోత్ ద స్టాక్స్ ఆర్ పెర్ఫార్మింగ్ వెల్. నన్ను అడిగితే కనుక ఎట్ లోవర్ లెవెల్స్ ఓసిటిఎల్ మేబీ క్లోజర్ టు 40 కరెక్షన్ తర్వాత విల్ బికమ్ ఏ గుడ్ బై అగైన్. అండ్ కాఫీ డే కూడా ఎట్ ఎనీ గివెన్ టైమ్ క్లోజర్ టు 58 ఈస్ అగైన్ ఏ గుడ్ బెట్ అని చెప్పేసి అంటాను. కాబట్టి మరీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఆ రెండు స్టాక్స్ అయితే మాత్రం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నా పేరు రామకృష్ణ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. అదే రామకృష్ణ గారు, ఇప్పుడున్న ప్రైస్ లో అశోక్ లేలాండ్ తీసుకోవచ్చా? ఒక సంవత్సరం హోల్డ్ చేసుకుంటా. ఒక సంవత్సరం హోల్డ్ చేస్తారు. రాజేంద్ర గారు, అశోక్ లేలాండ్ టెక్నికల్ ఎలా ఉంది? ఇంక అక్యుములేట్ చేసే టైమే అండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి ఒక మంచి కరెక్షన్ కూడా రావడం చూసాం. 191 నుంచి ప్రాబ్లీ కరెంట్లీ 170-120 రూపీస్ కరెక్ట్ అయింది. ఐ థింక్ లాస్ట్ 6 మంత్స్ దీన్ని చూస్తే కనుక టోటల్ కన్సాలిడేషన్ ఉన్న స్టాక్. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ 160 అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ 190. సో డెఫినెట్లీ 160 or 159 ఇస్ అగైన్ 20-day మూవింగ్ యావరేజ్ మంత్లీ చార్ట్లోకి వెళ్ళి. సో ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ బై. అక్యుములేట్ చేయమంటాను, ఒక 10 రూపీస్ కరెక్షన్ వస్తే ఈ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. ఓకే రైట్. 120 పాయింట్ల నష్టంతో ఈ సమయంలో మనకు నిఫ్టీ కనిపిస్తోంది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక రికవరీ అనేది మనం చూస్తున్నాం. 1510 దగ్గర కనిపిస్తోంది. సో ఎఫ్ఐఎస్ ఇవాళ సెల్లింగ్ ఆపుతారా, లేదు కొనసాగిస్తారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కౌంటర్లో? ఇది కీలకం. వాళ్ళ సెల్లింగ్ కంటిన్యూ అయితే వీక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, లేదు ఇక్కడితో వాళ్ళు కొద్దిగా కామా పెడితే మాత్రం స్టాక్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా.